శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మాత్రే నమః మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. చాంద్రమానం రీత్యా తులారాశి వాళ్ళ రాశి ఫలితాలు డిసెంబర్ నెలలో ఎలా ఉంటాయో, డిసెంబర్ నెలలో రాబోయే సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి తులారాశి వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. డిసెంబర్ నెలలో తులారాశి వాళ్ళ రాశి ఫలితం మనం పరిశీలించినట్లయితే ఈ నెలలో కొంతవరకు పర్వాలేదని చెప్పుకోవచ్చు. చాలా కాలంగా ఉన్నటువంటి జన్మ కుజుడి ప్రభావం కొంతవరకు తగ్గేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. చేసే వృత్తి వ్యాపారాల్లో కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా పర్వాలేదు, కానీ ఖర్చులు మాత్రం బాగా ఉంటాయి. కాబట్టి ధనం వచ్చినా సరే ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయటం ఎంతైనా అవసరము. ఎంత ఆదాయం వచ్చినా కూడా చేతిలో చిల్లిగా ఉండదు, కాబట్టి ధనాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అవసరం. బంధుమిత్ర సమాగమములు ఉంటాయి, అంటే బంధువులతో మిత్రులతో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. అలాగే పనులు మాత్రం సులువుగా పూర్తి చేస్తూ ఉంటారు. ఎంత కష్ట సాధ్యమైనటువంటి పని ఉన్నా సరే ఆ పనిని మీ తెలివితేటలతో మీ బుద్ధిబలంతో చాలా సులభంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబంలో కూడా సంతోషాలు పెరుగుతాయి. శుభకార్యక్రమాలకు సంబంధించి కీలకమైన చర్చలు నిర్వహిస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య మాత్రం పూర్తిగా అవగాహన ఉంటుందని చెప్పుకోలేం, కానీ పర్వాలేదని చెప్పుకోవచ్చు. అంటే పెద్ద పెద్ద గొడవలు ఏవి రాకుండా చిన్న చిన్న విషయాలతోనే ముందడుగు వేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఈ మాసం 3వ వారం వచ్చేసరికి ఉన్నత ఫలితాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెలలో 3వ వారంలో రైతులకు లాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. అయితే ఈ నెలలో 3వ వారంలో ధన వ్యయం మాత్రం విపరీతంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ధన వ్యయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం చాలా అవసరం. ధార్మిక సంస్థలకు, పెద్ద పెద్ద సంస్థలకు విరాళాలు ఇచ్చేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని, విరాళాలు ఇలాంటి వాటిని ప్రకటించే సమయంలో ఈ మాసం మధ్యలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించడం అవసరము. అలాగే మాసాంతానికి వచ్చేసరికి మాత్రం పూర్తిగా అనుకూల గ్రహ ఫలితమే కనిపిస్తుంది. మాసాంతంలో వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోయి లాభాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కీలకమైనటువంటి విషయాల గురించి పెద్దవాళ్ళను కలుస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. మీ అభివృద్ధికి సంబంధించి ముఖ్యమైనటువంటి శుభవార్తలు వింటూ ఉంటారు. బంధుమిత్రులతో మాసాంతంలో ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ప్రత్యేకంగా కుటుంబ సంబంధించినటువంటి ఆస్తిపరమైన వ్యవహారాల గురించి కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం ఎంతైనా అవసరము. ప్రత్యేకంగా తులారాశి వాళ్ళకి గురుబలం అనేది తగ్గింది, కాబట్టి గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి శివారాధన చేయాలి. ప్రతి గురువారము కూడా ఈ నెలలో నానబెట్టిన శనగలు ఆవుకు ఆహారంగా తినిపించాలి. ప్రతి గురువారం సాయంకాలం పూట మీ ఇంట్లో ఈశాన్యంలో ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం ద్వారా ఈ నెలలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు, చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతి నెలలో మీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.